హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఆర్గనైజింగ్ ఐడియా చూద్దాం. ఈ షీట్ని చూసారు కదండి, ఇదేంటో మీలో చాలామంది గుర్తుపట్టే ఉంటారు. కేక్ షీట్ అండి. కేక్ కొన్నప్పుడు అడుగున వచ్చే అట్ట మొక్క అన్నమాట. అట్టే కానీ ఇది చాలా గట్టిగా ఉంటుందండి. ఇది చినగటం లాంటిది ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. మనం దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని అయితే ముందుగా మనం ఈ విధంగా డెకరేట్ చేసుకుందాం. నా దగ్గర లేస్ ఉందండి, దీన్ని ఈ విధంగా అతికించాలనుకుంటున్నానండి. ఈ అంచుకి చుట్టూ కూడా అతికించాలనుకున్నాను. అతికించిన తర్వాత ఈ విధంగా ఉందండి. నేనైతే హార్డ్ గ్లూ పెట్టి అతికించాను. చూడండి, లేస్ అంటించిన తర్వాత ఇంకా కాస్త అందంగా అయితే ఉంది కదా. ఇలా లేస్ లేకపోతే వదిలేయచ్చండి, అలాగే ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఏదైనా క్లాత్ లాంటివి ఉన్నా ఇలా సన్నగా మనం బోర్డర్ లాగైనా వేసుకోవచ్చు. తర్వాత చూడండి, దీనికి సన్నటి హోల్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ని తీసుకుని ఇలా గుండ్రంగా తిప్పుతూ ఉంటే ఇలా హోల్స్ అయితే పడ్డాయండి. నేను ఇలా రెండు హోల్స్ని ఈ విధంగా పెట్టాను. ఇది మనం హ్యాంగ్ చేసుకోవడానికండి. దీనిలోకి నేను ఒక ఊల్ని ఎక్కించి వెనక వైపున రెండు కొసలు కలిపి మూడు వేస్తున్నాను. చూడండి, ఇది మనకిప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా చక్కగా ఉంటుంది. మళ్ళీ ఈ షీట్ పైన హోల్స్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఐదు హోల్స్ని పెట్టుకున్నాను. దీనిలోకి ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏదైనా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, మెటల్ బ్యాంగిల్స్, వాటిని కట్ చేసి ఈ విధంగా హుక్కులాగా తయారు చేసుకోవాలి. హుక్కులాగా వంచితే ఈజీగానే వంగుతాయండి. దాన్ని ఈ విధంగా ఆ హోల్స్లో పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఐదు హుక్స్ని నేను ఇదే విధంగా సెట్ చేసుకున్నాను. చూసారు కదండి, అస్సలు ఖర్చు లేదు. తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా ఉంటుంది. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీకు ఇంట్లో ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకుని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా కీస్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇయర్ ఫోన్స్ అని, ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇలా ఏవైనా సరే మీ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.